తల్లిదండ్రులంటేనే ప్రేమకు చిహ్నమని మనందరికీ తెలుసు. తల్లి లేని బాధ అది ఊహించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఒక హీరోయిన్ కి తల్లి మరణించిన తర్వాత తండ్రి ఎంతటి ప్రేమను చూపించారో తెలిస్తే నిజంగా అభినందించకుండా ఉండలేరు. ప్రభాస్ ఈశ్వర్ మూవీతో హీరోయిన్ గా అడుగుపెట్టిన శ్రీదేవి మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీతో ప్రభాస్ మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినప్పటికీ శ్రీదేవికి మాత్రం అంత గుర్తింపు దక్కలేదు. ఇక శ్రీదేవి తల్లి ఒకప్పటి నటి మంజుల, తండ్రి నటుడు విజయ్ కుమార్లు తెలుగు సినిమాకి బాగా సుపరిచితులు. తల్లి మంజుల 2013లో చనిపోయాక ఇంటిల్లి పాది తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. విజయ్కి శ్రీదేవితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. తల్లి లేని కూతుర్లను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. శ్రీదేవి అప్పట్లో హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళు అమెరికాలో స్థిరపడిపోయారు. అయితే తల్లి లేకున్నా కూడా తండ్రి విజయ్ కుమార్ కూతురి శ్రీమంతాన్ని జరిపి గొప్ప తండ్రిగా అందరి మన్ననలు పొందారు. ఈ విషయాల్ని తాజాగా శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ కన్నీటి పర్యంతమైంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పాలంటే కామెంట్ చేయండి. కానీ ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.